నువ్వు నాకు నచ్చావు సినిమా చూసారా వెంకటేష్ గారిది. అందులోని ఒక సీన్ ఇక్కడ రిపీట్ అయింది. నల్లమల్ల అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అందమైన పువ్వు కనిపించింది. చాలా బాగుంది కదా అన్నాను. అంతే, మా వారు ఎన్నో తంటాలు పడి ఆ పువ్వును నా కోసం కోసిచ్చారు. నిజంగా ప్రేమగా అలా ఇస్తే అది బంగారం కంటే ఎంతో విలువైందే కదా. కదా, ఎంత బాగుంది, నాకు ఇస్తున్నా పువ్వు. ఇగో మా ఆయన ఇచ్చిండు ఈ పువ్వు. ఎంత బాగుంది కదా. పువ్వు కింద కూడా మొత్తం ముళ్ళే, చెట్టంతా ముళ్ళే, కానీ ఎంతో అందమైన పువ్వునిచ్చింది. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో మా పళ్ళు, చాలా బాగున్నాయి. ఆడనే ఉంది చూడే. నాకు నల్లమల్ల అడవి అంటే చాలా సెంటిమెంట్. ఇంతకుముందు ఒక వీడియో షూట్ చేస్తే 55K దాటింది. రాధాగోపాలం ఛానల్లో ఉంది, చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కూడా అంతే వైరల్ అవుతుందని బాగా నమ్మకం. అందుకే వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వకుండా న్యాచురల్గా షూట్ చేశాను. చుట్టూ నిండా కాయలే ఉన్నాయి, పళ్ళు కాయలు, గులాబీ చెట్టు లాగానే. పళ్ళ దాంట్లో ఫోన్లు తినేస్తూ గులాబీ చెట్టు లాగానే అందమైన పూలు ఉన్నాయి, కానీ మొత్తం ఒక్క పండు దొరికింది. 10-20 ఉన్నట్టున్నాయి, అసలు చెట్టు నిండా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇగో స్కిన్కి ఇట్లా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి తెంపుతుంటే. అవి కూడా చాలా షార్ప్ ఉన్నాయి. షార్ప్ ఉన్నాయి కాబట్టి మా తెలవకుండా కూర్చో, అసలు కూర్చున్నట్టు కూడా తెలియట్లేదు. మస్తు షార్ప్ ఉన్నాయి. పోతాయి అట్లా అనగానే రాలినాయి కదా ముందు. అదో మా సైడ్ ఉంటుంది, కానీ ఇంత పెద్దగా రానే రా చెట్టు. ఇది అడవి కాబట్టి లోపల నుంచి ఉంటుందా ముళ్ళు. బాదం కాయలా ఉంది కదా చూడటానికి. అది కూడా ఉన్నాయి, ఇంకోటి కూడా ఉంది, అది కింద పడింది. తిను నువ్వు. దానిమ్మ గింజల్లా ఉన్నాయి కదా సన్నగా. నా దాంట్లో రాలే ఇత్తనాలు. ఇది డ్రాగన్ ఫ్రూట్ లోనే ఒక వెరైటీ అంట. అవునా, ఎవరు తోట కూడా పెంచుతున్నారు ఎక్కడ బిట్టని విన్నా నేను. అవునా, పంట డ్రాగన్ ఫ్రూట్స్ లో ఒక రకం. దీని లీవ్ చూడండి ఎట్లుంది, ఆకు ఆకు పువ్వులు పూసి కాయలు కాస్తున్నాయి. పెద్దగా ఉంది పండు, అదిగో మధ్యలో ఉంది, తీయరాదా. భలే భయం కానీ భలే పెద్ద కాయ చూపి. ఇది పండు బ్లడ్ లాగా వస్తుంది. అదేంది బ్లడ్ లాగా, ఆ ముళ్ళు తీసేసి ఓపెన్ చేయాలా. ముళ్ళు రాయి కేసి రుద్దాలి, ముళ్ళు పోతుంది రాయికా. బాగానే గుచ్చుకుంటున్నాయి అవి. అడవి అంతా
చెట్లు పువ్వులు కాయలు పళ్ళు సేమ్ చూపి సేమ్ నేరేడు పండ్లా ఉంది కదా చాలా బాగుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి ఆ జాతికి సంబంధించిన మొక్కనట ఎడారి ప్రాంతంలో బాగా పెరుగుతుంది రాయలసీమలో ఎవరు తోటలా వేసి పెంచుతున్నారట మా అత్తమ్మ చెప్పింది ఈ ఫ్రూట్స్ ని రక్కేసి కాయలు అంటారట రక్కేసి కాయలు మా వారు చిన్నప్పుడు ఈ పళ్ళని కొయ్యడానికని వెళ్తే ఎద్దు పొడిచిందట ఇక మా అత్తమ్మ వాళ్ళ తోటి కోడలు ఇద్దరు ఈ పళ్ళ కోసమని వెళ్తే చిన్నత్తమ్మ చెరువులో పడిందంట ఈ పళ్ళు నేను తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అత్తమ్మ చెప్తుందన్నమాట నిజంగా అంత బాగుంటాయండి ఈ పళ్ళు ఆ చెట్టును చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది మనిషి జీవితమేనండి చెట్టు నిండా ముళ్ళు ఎక్కడ పడితే అక్కడ ముళ్ళు ఉన్నాయండి అంటే పువ్వుకి కాయకి పండుకి కానీ పూలు పళ్ళు కూడా ఉన్నాయి కదా ఆ మొక్కకి అంతే మనిషి జీవితంలో కూడా ముళ్ళలాంటి కష్టాలు ఉంటాయి పువ్వులు పళ్ళలాంటి సంతోషాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి అందుకే మనం ఏమాత్రం నిరాశ చెందకుండా చూడండి ముళ్ళని పక్కకు జరిపి సంతోషాల వెంబడి పరుగులు పెడదాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి మంచి వీడియోస్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నం